ఏపీ రాజకీయాల్లో కృష్ణా జిల్లా ఎప్పుడూ హాట్. అక్కడ జరిగే ప్రతి అంశము రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపిస్తుంది. మరి అలాంటి జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇదే వరకు టీడీపీ ప్రభుత్వంలో కృష్ణా జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. ఇక్కడ కాపు కమ్మ వర్గాలకు ప్రాధాన్యం ఎక్కువ. జిల్లా నుంచి కాపు వర్గ ఎమ్మెల్యేలు నలుగురుండగా కమ్మ వర్గ ఎమ్మెల్యేలు ఇద్దరున్నారు. ఆ లెక్కన చూస్తే చెరో వర్గం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. అయితే పక్కనే ఉండే గోదావరి జిల్లాలో కాపు వర్గ ప్రాధాన్యం ఎక్కువ. సో అక్కడి నుంచి కాపులకు అవకాశం ఇచ్చి కృష్ణా జిల్లా నుంచి కమ్మ వర్గానికి ఛాన్స్ ఇస్తారని చెప్పుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలుంటే వైసీపీ 14 స్థానాలు సాధించింది. వాటిలో గెలిచిన ఎమ్మెల్యేలు 5 తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్లే. వాళ్లకు మంత్రి పదవి దక్కదనుకోవచ్చు. మిగతా వాళ్లలో ఇదీ వరకు మంత్రిగా పనిచేసింది కొలుసు పార్థసారథి మాత్రమే. ఆయన వైఎస్ కేబినెట్ లో మంత్రిగా చేశారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మళ్లీ ఆయనకు అవకాశం ఇస్తారనుకోవచ్చు. అయితే క్యాస్ట్ పరంగా చూస్తే పార్థసారథికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పోటీగా ఉన్నారు. ఇద్దరూ యాదవ్ వర్గం కాగా అనిల్ కుమార్ కి జగన్తో మంచి ర్యాపో ఉంది. పైగా కృష్ణా జిల్లా నుంచి కమ్మ వర్గానికి ఖచ్చితంగా ఓ సీటు ఇస్తారని తెలుస్తోంది. గుడివాడ నుంచి వరుసగా 4 ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నాని కేబినెట్ బెర్త్ కోసం ఎదురు చూస్తున్నారు. 107 ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పేరు కూడా వినిపిస్తోంది. వెలమ వర్గానికి చెందిన ప్రతాప్ అప్పారావు తరపున ఆ వర్గం నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్ ద్వారా సిఫార్సు చేస్తున్నారు. నిజానికి ఆ అవసరమే ఆయనకు లేదు. ఎందుకంటే ప్రతాప్ అప్పారావు వరుసగా 3 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పైగా నిజాయితీ పరుడు. ఇక కృష్ణా జిల్లా నుంచి కాపు వర్గానికే ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని రెడీగా ఉన్నారు. వరుసగా 3 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి పేర్ని కృష్ణమూర్తి ఇదే వరకు మంత్రిగా చేశారు. ఎస్సీ వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలనుకుంటే తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణానిధికి ఛాన్స్ ఉంది. అలాగే వైశ్యవర్గం నుంచి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కూడా మంత్రి పదవి ఇస్తానంటే వద్దనే ప్రసక్తే లేదంటున్నారు. వరుసగా 2 గెలవడం ఆయనకి ప్లస్ పాయింట్. కానీ కొలగట్ల వీరభద్రస్వామిని కాదని వెల్లంపల్లికి బెర్తివ్వడం కష్టమే. ఇలా సామాజిక సమీకరణాలు, చరిత్ర, రాజకీయ పరిస్థితులు అన్నీ లెక్కలేసుకుని జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారని తెలుస్తోంది.